తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు రజనీకి ఉద్యోగం ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు అంతేకాకుండా ప్రమాణ స్వీకార వేదిక మీదనే రజనీకి నియామక పత్రాన్ని అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజనీకి అగ్రికల్చర్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా రజనీకి పోస్టింగ్ ఇచ్చారు ఎన్నికలకి ముందు గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసిన రజని తన సమస్యను చెప్పుకుంది పీజీ పూర్తి చేసినా అటు ప్రైవేట్లో ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీ గతంలో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో ఆవేదనను వ్యక్తం చేసింది ఆమె బాధను అర్థం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ సభకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వస్తారని అదే రోజు వాళ్ల ముందే అదే వేదిక మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజనీకే ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు నిజంగా ఎంత కాన్ఫిడెన్సో కదా ఆయనకి ఆయన అనుకున్నట్టే ఎలాగైతే చెప్పారో పళ్ళు పోకుండా అదే చేశారు ఇప్పుడు రజనీకి చేసినట్టుగానే బరిలక్కకి కూడా ఉద్యోగం ఇస్తారని ఆశపడుతూ ఉన్నారు రజనీ అభిమానులు ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా తెలంగాణ ఎలక్షన్స్లో ఎంతగానో కష్టపడింది ఆమె కూడా చదువుకుంది బరులు కాసుకుంటూ ఉంది మరి ప్రస్తుతం ఆమె పరిస్థితిని చూసి ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధీటుగా బరిలక్కకి ఉద్యోగం ఇవ్వాలని నిజంగానే ఆమె చేసిన ప్రయత్నం వల్ల మరింత మంది కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా మారని కాబట్టి ఖచ్చితంగా బరిలక్కకు కూడా మరి రజనీ గారికి ఇచ్చినట్టే ఒక మంచి ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని అందివ్వాలని నిరుపేదట్టు కుటుంబాన్ని ఆమెను ఆదుకోవాలని బరిలక్క అభిమానులు కోరుకుంటున్నారు